हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా కొబ్బరి మైసూర్పాకును లేదా 7 కప్స్ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం। ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి। చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడే స్వీట్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే స్వీట్ అనేది చాలా ఈజీగా వస్తుంది। సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను। ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి। అలాగే ఇంకొక కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు। మన దగ్గర పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు। పచ్చి కొబ్బరి వేస్తే మాత్రం కొంచెం స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది। అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి। ఇంకొక కప్పు వచ్చేసి నెయ్యి లేదా నూనెని తీసుకోవాలండి। నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఒక కప్పు నూనెనైనా తీసుకోవచ్చు। లేదు అంటే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు నూనెని అయితే తీసుకున్నాను। ఈ స్వీట్కి వచ్చేసి 3 కప్పుల షుగర్ని అయితే మనం యూస్ చేయాలండి। కొంతమంది స్వీట్ని ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఒక 2 కప్స్ని మాత్రమే షుగర్ తీసుకోవచ్చు। మిగిలిన 1 కప్ మాత్రం డ్రై ఫ్రూట్స్ మనం చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ 3 కప్స్ షుగర్ని అయితే యూస్ చేస్తున్నాను। అన్ని 1 కప్ అన్ని షుగర్ మాత్రమే నేను ఇక్కడ 3 కప్స్ ని యూస్ చేస్తున్నాను। సో నేను ఇంకా కొన్ని అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను। చిన్న చిన్నగా చాప్ చేసి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను। ఒకవేళ షుగర్ వద్దు 2 కప్స్ ఏ యూస్ చేస్తాము అంటే డ్రై ఫ్రూట్స్ ని మిక్సీలో వేసుకొని పౌడర్ గా చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇప్పుడు అన్ని మనము ఒక పాన్ లో అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి। స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంటపైన ఇలా వేడి చేస్తూ ఉండాలి। ఫస్ట్ వచ్చేసి చక్కెర మనకి చిన్నగా కరుగుతూ ఉంటుంది। సో ఇలా స్వీట్ రెడీ అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్ లేకని ఒక లేదంటే ఏదైనా ఒక కేక్ మౌల్డ్ లేకని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, అలా చేసుకోవాలి అంటే మనం ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకొని ఉండాలి। ఇప్పుడు ఈ స్వీట్ అనేది మనకి కలర్ఫుల్గా ఎమ్మిగా రావాలి అనుకుంటే ఇందులో మనం ఒక లెమన్ ఎల్లో కలర్కి అయితే ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది కొంచెము కలర్ఫుల్గా వస్తుంది, చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి। ఇలా మెల్లిగా మంట చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి। సో ఇప్పుడైతే చక్కెర మొత్తం కరిగిపోయిందండి, స్వీట్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది। సో మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ చేస్తాం కదా, కానీ ఈ స్వీట్లో వచ్చేసి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకసారే వేసేస్తాము। మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఒకసారి నేను చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూసేయండి। సో నేనైతే స్వీట్ రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి ఇక్కడ ఒక ప్లేట్కి అయితే ఆయిల్ని అప్లై చేసుకున్నాను। ఒకవేళ మీరు ప్లేట్ లేదా ఒకవేళ మౌల్స్ ఉంటే కేక్ మౌల్స్ అందులో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యినైనా రాసుకొని పెట్టుకోవచ్చు। సో స్వీట్ అనేది కొంచెం దగ్గర పడుతుందండి। ఈ స్వీట్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఈ స్వీట్ అనేది కడాయికి స్వీట్ అనేది వేరవుతూ ఉంటుంది। ఇక్కడ మనకి ఇంకా స్వీట్ అనేది రెడీ కాలేదు కదా, సో ఇలాగే మెల్లిగా కలుపుతూ ఉండండి। స్టవ్ అనేది మనము ఫ్లేమ్ అనేది చిన్నగా మీడియంలోనే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి। సో ఇప్పుడైతే స్వీట్ అనేది మనకి దగ్గర పడిందండి, కన్సిస్టెన్సీ అనేది పెన్నంకి అతుక్కోకుండా పక్కకి జరుగుతూ ఉంది, చూడండి మీరు ఒకసారి। సో ఈ టైంలో మనము ఫైనల్గా ఒక్క కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం దగ్గరికి కలుపుకొని మనం ముందుగా రాసుకున్నాం కదా నెయ్యి లేదా నూనె రాసుకున్న ఆ ప్లేట్లో అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। సో ఈ ప్లేట్లో అయితే నేను ఇప్పుడు వేస్తున్నానండి। నార్మల్గా ఈ 7 కప్స్ స్వీట్కి అయితే మనం పైన ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే ఏమి యాడ్ చేయమండి, జస్ట్ ఇలాగే ఉంటుంది। సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా వేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకోవచ్చు। సో కొద్దిగా చల్లారిన తర్వాత మనమైతే ఈ స్వీట్ని ఇలా కట్ చేసుకుంటూ రావాలి, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు। సో నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే కట్ చేస్తున్నానండి।
ఈ స్వీట్ని మనం ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. స్వీట్ అనేది చెడిపోకుండా ఉంటుంది. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చేసిన వీడియో అంతసేపులోనే మీరైతే స్వీట్ని రెడీ చేసుకోగలరు. సో ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చింది స్వీట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నార్మల్గా మైసూరుపాక్ అంటే అనగానే అందరికీ చాలా ఇష్టం కదా. సో ఇది వచ్చేసి కొబ్బరి మైసూరుపాక్ అండి. అలాగే మనము ఇందులోకి మనం నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయితే చల్లారిన తర్వాత మనం ఇలా మొత్తం స్వీట్ని ఇలా కొంచెం నైఫ్తో ఇలా కదిలిస్తే స్వీట్ అనేది నీట్గా వస్తుందండి. సో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం స్వీట్ అనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.